ప్రజానౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య మొత్తం దాన్ని నిర్వహించేది మాత్రం ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ ఫౌండేషన్ అధినేత సోమన్న గారు మాట తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. రేపు వర్ధంతి ఏ విధంగా నడిపిస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? గద్దర్ అన్న కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఖమ్మం బైపాస్, సూర్యాపేటలో ఖమ్మం బైపాస్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వేలాది మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఎంఆర్పిఎస్, మాలమహనాడు, బీసీ సంఘాలు, సిపిఐ, సిపిఎం అన్ని వర్గాలను ఏకం చేసేటువంటి కార్యక్రమంగా, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అందరి భాగస్వామ్యంతో అక్కడ నుండి ర్యాలీగా ప్రారంభమై కొత్త బస్టాండ్ బాబు జగజ్జీవనరావు విగ్రహం వరకు, అక్కడ నుండి మొదలై పాత బస్టాండ్ వరకు, అక్కడి నుంచి బైపాస్ వరకు వచ్చి ర్యాలీగా వచ్చి వేలాది మందితో డప్పులు, డోళ్ళు, కోలాటాలు, గజ్జల చప్పుళ్ళు గోసి గొంగళ్లతో ఒక అద్భుతంగా సూర్యాపేట పట్టణం దద్దరిల్లే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశిం గారు, గద్దరన్న బిడ్డ వెన్నెల గారు, గద్దరన్న కొడుకు సూర్యం గారు, పసుమూరి రవీందర్ గారు, సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ముఖ్యంగా చెప్పండి, ప్రభుత్వం దీన్ని ఏమన్నా నిర్వహిస్తున్నదా? ఎందుకంటే మొదటి వద్దతి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా చొరవ తీసుకుంటుందా? ప్రభుత్వం వేరు కాదు, ఏపూరు సోమన్న వేరు కాదు. మేము చేస్తున్నామంటేనే అది ప్రభుత్వం మద్దతు ఉంటుంది, దానికి ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. మేము ప్రభుత్వం వేరు, మేము వేరు కాదు, కనుక అందరం కలిసే చేస్తున్నట్టుగా ఏపూరు ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ప్రభుత్వం సహకారం ఉంటుంది, ఉద్యమకారుల సహకారం ఉంటుంది, పోరాట యోధుల సహకారం ఉంటుంది, అందువల్ల అందరం కలిసి చేస్తున్నట్టుగానే. ముఖ్యంగా చెప్పండి, గద్దరన్న పేరు మీద అవార్డులు కూడా ఇస్తాయని ప్రభుత్వం ప్రకటించింది, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీ కళాకారులు? బ్రహ్మాండంగా గద్దరన్న పేరుతో అవార్డు ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అసలు ఆ ఎండి తెరను, ఆ సినిమా ప్రపంచంలోకి ఈ గోషిగాడు, ఈ గొంగడిగాడు పోయి ఆ సినిమాలో చూస్తాడా, ఆ సినిమాలో కనిపిస్తామా అనేటువంటి రోజులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా నంది అవార్డులు అనే పదమే తీసేసి, తీసుకుంటే గద్దర్ అవార్డే తప్ప ఇంకో అవార్డు లేదని చెప్పి చెప్పడం అనేది, అది అసలు కళాకారులుగా, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ బిడ్డలుగా, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మట్టి మనుషులు, మట్టి బిడ్డలకు ఒక అద్భుతమైన గౌరవం ఇచ్చినట్టు లెక్క. అందువల్ల దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గద్దర్ గారి పేరుతో ఇప్పటికే ఆల్రెడీ మ్యూజియంకు సంబంధించినటువంటి ల్యాండ్ కేటాయించడం జరిగింది, ఒక అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు జరుగుతుంది. ఈ ఉమ్మడి జిల్లాలో ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏపూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అది ఖమ్మం, అది వరంగల్, నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్కు బార్డర్ అయినటువంటి నా సొంత ఊరు వెలిశాలలో 25 ఫీట్ల ఎత్తుతో బొమ్మను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కూడా త్వరలో ఓపెనింగ్ ఉంటుంది. ఇంకా అనేక కార్యక్రమాలు ఆయన ఈ నేల మీద ఆయన అనుకొని చేయకుండా మిగిలిపోయిన ప్రతి కార్యక్రమాన్ని ఏపూరి సోమన్నగా, ఏపూరి ఫౌండేషన్, నా వెంట ఉన్నటువంటి నా మిత్రులు, నా సహచరులు ఈ బాధ్యత మోస్తాం, ఈ బాధ్యత తీసుకుంటాం. కళాకారులకు కూడా చేతనిస్తుంది ప్రభుత్వం, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? కళాకారులకు మీరు ఏం చెప్తున్నారు? కళాకారులు తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలి,
కొత్త కొత్త అద్భుతాలు సృష్టించాలి పాటల ద్వారా, మాటల ద్వారా. ముఖ్యంగా క్రమశిక్షణ, కమిట్మెంటు, ఈ రెండు ఉంటే పైకి వస్తారు, లేకపోతే రారు. ప్రభుత్వాలు ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాట్లాడి కూడా చేయించేటువంటి బాధ్యత మాకు ఉంటుంది. ఓ కళాకారుల బాధ ఏందో నాకు తెలుసు కనుక. కళాకారులు కూడా వారికి తెలిసిన దాంతో ఆగిపోవద్దు, కొత్తదాన్ని స్టడీ చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త సాహిత్యాన్ని వెలికి తీయాలి, కొత్త కొత్త అధ్యయనాలు చేస్తూ, కొత్త కొత్త ట్యూన్ చేస్తూ ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పాటలు. ఇక రైతు రుణమాఫీ చేసింది, 10 ఏళ్ల కాలం నుంచి రైతు రుణమాఫీ జరగలే. రైతు రుణమాఫీ గురించి పాటలు పాడండి, రాయండి. ఇక ఉచిత బస్సులు ఇస్తున్నారు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు, 6 గ్యారంటీలు అమలు చేసిన మన ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఎన్నిటి మీద విశ్లేషణ చేసి ప్రజలకు అవి ఎట్లా అందుతున్నాయి, అందరి కాడా ఏ మిస్టేక్ జరుగుతుంది, ఇలాంటి పాటల రూపంలో రాసి ప్రభుత్వాలకు తెలియజేయాలి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య సారథిగా, వారధిగా పనిచేసేవాడే కళాకారుడు. గద్దరు వర్ధంతి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తాము. కళాకారులను మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. అంతేకాదు గద్దర్ అన్న పేరిట ఉన్నటువంటి అవార్డులు ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే అసలు ఘోషి పెట్టుకునే వారిని చిన్న చూపు చూడడం జరిగింది గత ప్రభుత్వం. కానీ అసలు గద్దర్ అన్న పేరిట అవార్డులు ఇవ్వడం అనేది అసలు మేము జీవితంలో ఎన్నడూ కూడా మరవలేదని కూడా ఏపీ సోమన్న కీణిస్తూ తెలుపుతున్నారు.